నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ నామ సంవత్సర రెండు వేల ఇరవై ఆగస్టు నెల వృషిక రాశి రాజి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్య నమ హరి ఓ ఇప్పుడు గురుగారి యొక్క సంచారం తీసుకుందాం గురుగారు ఈ నెల అంతా కూడా ఆగస్టు నెల అంతా కూడా ఆయన ధనుర్ రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు ధనుర్ రాశికి గురువుగారికి స్వక్షేత్రం ఆ రాశికి అధిపతి ఆయనే అంటే ఆయన అధిపతిగా ఉండేటువంటి ఆయన ఇంట్లోనే ఆయన రాశిలోనే స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం చెప్పుకునేది వృశ్చిక రాశి వృశ్చిక రాశి అంటే ధనుర్ రాశికి వెనకాల ఉండేటువంటి యొక్క రాశి అంటే వృశ్చిక రాశికి ధనుర్ రాశి రెండవ రాశి అవుతుంది వృశ్చికానికి రెండవ రాశిలో గురువుగారు సంచారం చేస్తున్నాడు అంటే రెండవ రాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువు గారు రెండవ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు రెండంటే అర్థం ఏమిటి రెండంటే ధనస్థానం వాక్కు స్థానం విద్యాస్థానం ఇవన్నీ రెండు డినోట్ చేస్తుంది వాటిల్లో దాని స్థానాధిపతి అయినటువంటి వాడు ఉన్నాడు ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలండి అవన్నీ కూడా ఆయన వీళ్ళందరికీ ఈ రాశి వాళ్ళకి సంప్రాప్తింత చేస్తారు అని చెప్పుకోవాలి అయితే అక్కడ లోహమూర్తిగా ఉన్నాడని చెప్తున్నారు కదండి మరి లోహమూర్తిగా ఉంటే మనం చెప్పుకునేటట్టు మరి అట్లాంటి ఫలితాలు ఏవి రావు కదా ఎలా మీరు చెప్తారు అంటే అంటే ద్వితీయాధిపతి ద్వితీయంలోనే ఉన్నాడు కాబట్టి ఆయ ఆయన అయ్యే ఇవన్నీ కూడా ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి గురువుగారు కానీ తాం తామ్రమూర్తి లోహమూర్తిగా వ్యవహరిస్తూ సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా వృషిక రాశి వారికి గురువు యొక్క బలం బాగానే ఉంటుంది సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పుకోవాలి అయితే వృషిక రాశికి అధిపతి ఎవరు కుజుడు గురువుగారికి కుజుడికి పరమమిత్రులు వాళ్ళిద్దరు కూడా కాబట్టి మిత్ర మిత్రుడు మిత్రక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది అందరికి విద్య కూడా బాగా వస్తుంది గురువు యొక్క శుభ సంచారం మూలంగా తర్వాత శని గ్రహం యొక్క సంచారం ఎలా ఉంది శని మూడింట అంటే ఎక్కడ సంచారం చేస్తున్నారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వృశ్చిక రాశికి మకర రాశి అవుతుందండి మూడవ రాశి అవుతుంది విక్రమాధిపతి విక్రమస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు విక్రమము అంటే జయం అన్నమాట అంటే ఏ కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ కూడా మంచి ఆ జయాన్ని చేకూరుస్తుంది ఈ యొక్క ఈ శని గారి యొక్క సంచారం మూలంగా అయితే ఇక్కడ మకర రాశిలో తామ్రమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నారు శనిగ్రహం అయినప్పటికీ కూడా ఆధిపతి ఆ రాశికి అధిపతి ఆయనే కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు రాహు యొక్క సంచారం ఎలా ఉంటుంది రాహు సంచారం ఇప్పుడు ఎక్కడ సంచరిస్తున్నారు రాహు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు వృషిక రాశి వారికి మిథున రాశి అష్టమస్థానం స్థానంలో సంచారం చేసేటువంటి యొక్క రాహు ఎలా ఉంటాడు అంతగా యోగదాయకం కాదు అని మనమే మనం చెప్పుకోవాలి గురువు గారు ధనురాశిలో ఉండి సప్తమ దృష్టితోటి రాహుని వీక్షిస్తున్నారు కాబట్టి ఇది కొంతవరకు పర్వాలేదని సామాన్యమైన ఫలితాలుగా మనం చెప్పుకోవాలి కానీ ఎక్కువగా బాగా అనుకూలిస్తుంది రాహువు యొక్క సంచారం ఈ వృషిక రాశి వారికి అని చెప్పడానికి అవకాశం తక్కువ కాబట్టి రాహువుకి సంబంధించినటువంటి యొక్క దుర్గా స్తోత్రం ఈ నెలలో ఆగస్టు నెలలో ఈ వృషిక రాశి వారు చదువుకోవటం చాలా మంచిది దుర్గా స్తోత్రాలు దుర్గా అష్టోత్రమైన చదువుకోండి ఏదైనా పర్వాలేదు దుర్గకి సంబం దుర్గామాతకి సంబంధించినటువంటి యొక్క ఆరాధన చేసుకోండి ఆ అష్టోత్రం చదువుకోండి లేదా ఇంకో స్తోత్రాలు చదువుకోండి దుర్గా కవచం యూట్యూబ్లో వస్తుంది అదేనే వినండి తర్వాత కేతు యొక్క చలనం ఎలా ఉంది సంచారం ఎట్లా ఉంది కేతు ఇప్పుడు సంచారం ఇక్కడ రెండింటే సంచారం చేస్తున్నాడు వృత్సగానికి రెండింట అంటే గారితో కలిసి సంచారం చేస్తున్నాడు ఈయన కూడా లోహమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ ఏంటంటే గారితో కలిసి ఉన్నాడు అంటే గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు స్వక్షేత్రంలో ఉండేటువంటి యొక్క గురువుతోటి కూడి సంచారం చేస్తున్నటువంటి యొక్క కేతువు గురువుగారు ఏ ఫలితాలు ఇస్తే అవే ఇవ్వాలి ఎందుకని కేతువు ఛాయాగ్రహం ఏ ఎవరింటో ఉంటే ఆ ఇంటిని బాగు చేయటం అని దాని వీళ్ళని బట్టి చూస్తూ ఉంటాను అంటే ఏ రాశికి ఆధిపత్యం లేదు కదండి వాళ్ళకి రాహుకేతులకి అయితే ఇక్కడ గురువు గారింటో ఉన్నాడు గురువు కూడా అదే క్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఛాయాగ్రహం కాబట్టి కేతువు గురువు గారు ఇచ్చేటువంటి ఫలితాన్నే కేతువు కూడా ఇవ్వబోతున్నాడు ఇస్తాడు ఈ ఆగస్టు నెలలో కాటది శుభంగానే ఉంటుంది ఇంకా రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంది రవి సంచారం రవి సంచారం కర్కాటకం సింహరాశుల్లో సంచరిస్తూ ఉన్నారు ఆగస్టు నెలలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు వృశ్చిక రాశి వారు కర్కాటక రాశి తొమ్మిదో రాశి అవుతుంది భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు మంచిదే పరాలేదు అలాగే తర్వాత సింహం తర్వాత సెకండ్ హాఫ్ సింహరాశిలో ప్రవేశిస్తారు సింహరాశి రవికి స్వక్షేత్రం అంటే ఈ వృషిక రాశికి పదో రాశి అవుతుంది అది లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా రవి యొక్క సంచారం ఆకర్షణలంతా కూడా వృషిక రాశి వారికి బాగానే ఉంటుంది కాబట్టి ఆరోగ్యం బాగానే ఉంటుంది ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది చేతన రవి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఆయన సంచారం పర్వాలేదు బాగానే ఉంది కాబట్టి ఈ ఆగస్టు నెలలో బాగానే ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అంతకైతే కొద్దిగా నలతో ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్యం బాగా ఉంటుంది కుదుటబడుతుంది శుక్ర సంచారం ఎలా ఉంది శుకుడు యొక్క సంచారం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశిలో అంటే ఇప్పుడు మిథున రాశి ఈ వృషిక రాశి వారికి ఏమైందని ఇందా చెప్పుకున్నాం ఎనిమిదవ రాశి అయింది ఎనిమిదవ రాశిలో సంచారం చేస్తున్నటువంటి యొక్క ఈ శుక్రుడికి అది క్షేత్రమైంది ఎనిమిదో రాశే కానీ కానీ అది అయింది అంటే మిథునానికి అధిపతి బుధుడు శుకుడు బుధుడు అధిపతిగా ఉండేటువంటి యొక్క మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి స్థానంలో ఉన్నాడు కాబట్టి అష్టమ స్థానం అంతగా సరైనటువంటిది కాకపోయినప్పటికీ కూడా మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏదో సామాన్యమైనటువంటి ఫలితాలు గొప్పగా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పడానికి అవకాశం లేదు కానీ సామాన్యంగా ఉంటుంది అని చెప్పుకోవాలి సుఖ సంచారం వృషిక రాశి వారికి ఆగస్టు నెలలో తర్వాత కుజుడు యొక్క సంచారం ఎలా ఉంటుంది కుజ సంచారం ఫస్ట్ హాఫ్ మొదటి హాఫ్ అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు మీనరాశిలో మేనరాశి అంటే అది ఐదింటి సంచారం అవుతుంది వృషికం ధనుస్సు మకరం కుంభం మేనం అంటే ఐదింటలు సంచారం చేస్తూ ఉన్నారు ఐదింటలు సంచారం చేస్తూ ఉంటే కుజుడికి ఐదోంటో సంచారం అంతగా అనుకూలం కాదు అయితే అది మిత్రక్షేత్రంలో గురువుగారిది మీనరాశికి అధిపతి గురువుగారు అంటే గురువుగారింట్లోనే కుజుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏదో మరీ అంత ఇది కాకుండా ఏదో పర్వాలేదు అనిపించినట్టుగా ఉంటుంది సంచారం వృశ్చిక రాశి వారికి అయితే వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు కాబట్టి ఆ కుజుడు ఆ రాశికి మేలే చేస్తాడు అందులో అంటే ఉన్నాడు కాబట్టి పర్వాలేదు సెకండ్ హాఫ్ రెండవ హాఫ్లో రెండవ మంత్లో సెకండ్ హాఫ్లో కుజగ్రహం మేషరాశిలో సంచరిస్తూ ఉన్నారు రాబోతుంటాడు ఉంటాడు సెకండ్ హాఫ్లో అంటే మేషరాశికి అధిపతి ఎవరండి కుజుడే అంటే ఆయన స్వక్షేత్రానికి ఈ నెల పదహారు తర్వాత నుంచి రాబోతున్నాడు అది ఆరింటి అవుతుంది వృత్సి రాశి వారికి ఆరు ఆ ఆరో స్థానం అవుతుంది ఇటు వృషిక రాశికి అధిపతి కుజుడే అటు మేషరాశికి అధిపతి కుజుడే ఈ రెండు రాసులు ఆయనవే ఆయన రాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు అది వృషిక రాశికి ఆరో దా ఆరో స్థానం అవుతుంది ఆరో స్థానంలో కనుక గ్రహం సంచారం చేస్తే ఏ గ్రహం అయినప్పటికీ కూడా గోచార రీత్యా అది ధనలాభంగా ఉంటుంది అని చెప్పినని కుజుడికి చెప్పబడి ఉన్నది కనుక మీకు ఈ సెకండ్ హాఫ్ చాలా బాగా ఉంటుంది వృశిక రాశి వారికి మొదటిది కూడా సామాన్యం తారీఖు తర్వాత నుంచి చాలా బాగా ఉంటుంది యోగదాయకంగా ఉంటుంది భుజుడు భుజగ్రహ యొక్క సంచారం ఇప్పుడు బుధగ్రహ సంచారం బుధగ్రహ సంచారం మొట్టమొదటి ఫస్ట్ హాఫ్లో ఎక్కడ ఉంటారు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కర్కాటక రాశి భాగ్యరాశి భాగ్యర భాగ్యస్థానం అయినప్పటికీ కూడా తొమ్మిదింట బుధుడు సంచారం చేస్తూ ఉంటే అదంత అనుకూలం కాదు అని చెప్పిన ఉన్నది అయితే భాగ్యంలో ఉన్నాడు కాబట్టి సామాన్యంగా ఉంటుంది ఎక్కువ పెద్ద ఫలితాలు మనం పద సంచారం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏమిటంటే సింహరాశి కర్కాటక నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు సింహరాశిలో సంచారం చేస్తున్నప్పుడు బుధుడు సింహరాశికి అధిపతి రవి అంటే మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు వాడు లాభాధిపతి లాభాధిపతి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అది పదో క్షేత్రం కాబట్టి పదో స్థానం కాబట్టి అన్ని శుభ ఫలితాలుగా ఉంటాయి కాబట్టి బుధుడు యొక్క సంచారం ఈ నెలలో సెకండ్ హాఫ్లో చాలా బాగా ఉంది అద్భుతంగా ఉంది కాబట్టి విద్యార్థులు కొద్దిగా కాస్త కృషి చేయాల్సి ఉంటుంది శ్రద్ధ కొద్దిగా శ్రద్ధ చదువు మీద కాకుండా వేరే విషయాల మీదకి మళ్ళీ అవకాశాలు పడసూపుతున్నాయి ఇక్కడ కనుక వాళ్ళు ఇది విన్న తర్వాత వాళ్ళ యొక్క స్థితిని గమనించుకుని తప్పకుండా ఇంకొక శ్రద్ధ పెట్టి చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి అంటే గురువుగారు అక్కడ గురుబలం ఇంకా కొద్దిగా మనం వీళ్ళు ఎక్కువగా పెంచుకోవాలి అంటే గురువు అనుగ్రహాన్ని పొందాలి గురువు అనుగ్రహాన్ని పొందాలంటే ఇంకా కొద్దిగా కృషి చేయాలి కృషి చేసి గురువుగారి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి కృషి లేకుండా కేవలం గురువుగారి స్తోత్రమే అని చెప్పిన పూర్వం మహానుభావులు వాళ్ళు ఉండేవాళ్ళు స్తోత్రం చేస్తేనే వాళ్ళకి సరిపోయేది ఇప్పుడు మనం ముందర పురుష ప్రయత్నం ఉండాలి పురుష ప్రయత్నానికి దైవం కోతోడవుతుంది అదే కాబట్టి పురుష ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని మనం కటాక్షించడం కోసం కోరుకోవాలి కనుక ఈ విద్యార్థులు వాళ్ళవంతా కృషి చేసి ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆయన స్తోత్రం చేసుకుంటే రెండింటి మూలంగా మంచి ర్యాంకులు వస్తాయి వ్యాపారస్తులకు కూడా ఏదో సామాన్యమైనటువంటి ఫలితాలు తర్వాత వ్యవసాయదారులకు పర్వాలేదు పంటలు బాగానే ఉన్నాయి ఉద్యోగస్తులకి కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలే నడిచిపోతుంది ఈ నెలంతా ఇకపోతే కొంతమంది స్త్రీలకి కూడా పర్వాలేదు ఓ మాదిరిగా ఉంటుంది ఎందుకంటే శుక్రగ్రహం యొక్క సంచారం అంతగా అనుకూలత లేదు కాబట్టి సామాన్య ఫలితాలు స్త్రీలకి కళాకారులకి అయితే కొంతమంది సంతానం సంతానం మాకు ఎప్పుడు కలుగుతుంది అది కూడా చెప్తారా అండి అని చెప్పి నన్ను అడిగారు అట్లాగే నిరుద్యోగులు ఉద్యోగాలు మాకు ఎప్పుడు వస్తాయండి అని చెప్పి నన్ను కూడా మా ఛానల్కి పంపించాలని ఛానల్ వారు యూట్యూబ్ వారు నాకు వాళ్ళు యూట్యూబ్ మా ఛానల్లో అడిగేటట్టు నాకు మా ఛానల్ వారు చెప్పారు ఇందులో నేను సవిలంగా మనం చేసేది ఏంటంటే నేను ఉన్నట్టు మనం చేస్తాను ఎందుకంటే మా గురువు గారు ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన నడిచే దైవం అప్రశంకర్లు వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచారులు వారు ఆయన భాగ్ నాకు వారి యొక్క ఆశీస్సులు పొందేటువంటి యొక్క భాగ్యం కలిగింది వారి ఆశీస్సులతోటే నేను ఈ రెండు మొక్కలు మీకు చెప్పగలుగుతున్నాను నేను ఎక్కడ ఏం పుస్తకాలు ఏం చదవలేదు ఆయనే గురువు నాకు వారేదో ఆశీర్వదించారు అంతే అవి ఎలా వచ్చిందో ఈ శాస్త్రం గురువుగారికి తెలుసు నేను ఎక్కడ ఏం చదవలేదు ఇంకా వేరే గురువుల దగ్గరికి కూడా నేను ఈ జ్యోతి శాస్త్రం గురించి నేను ఎవరికి పెడలేదు వారి ఆశీర్వచన బలమే ఈ రెండు మొక్కలు నాకు ఎలా వచ్చినాయో తెలియదు అది వారి యొక్క గొప్పతనం అంటే వారు చెప్పేటప్పుడు ఏంటంటే నాయన క్షుణ్ణంగా పరిశీలన చేసి కానీ ఇలాంటి విషయాలు మనం చెప్పాలి అని అన్నారు అందుకని మీ రెండు జాతకాలు భార్యాభర్తల ఇద్దరు జాతకాలు కూడా తీసుకుని అందులో సంతాన స్థానంలో ఎవరున్నారో చూసుకుని ఉన్నాయా లేదా వేరే ఉన్నాయా లేదా శుభగ్రహం ఏమన్నా పరీక్ష వీక్షిస్తున్నారా ఇలాంటివన్నీ కూడా వేరు ఇప్పుడు ఏ దశ మహాదశ నడుస్తుంది అంతర్దశ ఏమిటి ఉన్నాయి అని ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని ఏదైనా స్త్రీల జాతకంలో కానీ వేళ్ల జాతకంలో కానీ దాంట్లో పొటెన్సీ కూడా ఎలా ఉంది అనేటువంటి తెలిసేటువంటి విశేషాలు కొన్ని ఉంటాయి అది డాక్టర్ గారి తిరిగి వెళ్ళినా వాళ్ళు చెప్తారు కొద్దో గొప్ప ఈ కొన్ని గ్రహ పరిస్థితులను బట్టి ఎవరిలో కొంతవరకు ఇది ఉంటుంది అనేటువంటిది కూడా అర్థమవుతుంది అవుతుంది దాన్ని తగినటువంటి యొక్క వైద్య సదుపాయాలు చేసుకుంటే తప్పకుండా సంతానయోగం లభిస్తుంది బట్ అవన్నీ క్షుణ్ణంగా పరిశీలన చేస్తేనే కానీ అది చెప్పడానికి అవకాశం లేదు ఏదో ఈ ఆగస్టు నెలలో చూసి ఆమెకు వచ్చేస్తుందండి అని చెప్పిన చెబితే అది హాస్యాస్పదంగా ఉంటుంది మా గురువు గారు నాకు నేర్పిన విద్యను వారు ఆశీస్సులే వారు కూడా నేర్పిందేం కాదు ఆశీస్సులు అందించారు వారు అటువంటి మహానుభావుడు చెప్పినటువంటి విశేషాన్ని ఆ విధంగానే చెప్పాలి కానీ ఇలా ఈ నెలలో వచ్చింది అని మనం చెప్పడానికి అవకాశం లేదని సవినయంగా మనవి చేసుకుంటాను అట్లాగే నిరుద్యోగులకు ఉద్యోగం ఎలా వస్తుంది అంటే ఉద్యోగం జాతకం పరిశీలన చేసుకొని పుట్టినప్పుడు జాతకం పరిశీలన చేసుకొని ఏ గ్రహం ఎక్కడ ఉన్నాయి పదో స్థానంలో ఎవరున్నారు నాలుగో స్థానంలో ఎవరున్నారు అంశచక్రంలో ఎవరున్నారు వీళ్ళందరినీ కూడా బేరీజు వేసుకుని వ్యాపారం చేసుకుంటారా ఉద్యోగం చేసుకుంటారా ఇవన్నీ క్షుణ్ణంగా మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి అప్పుడు మాత్రమే అవి చెప్పాలి అంతేగాని ఏదో ఇయో ఏదో ఏదో చెప్పుకొని ఏ గ్రహం పట్టుకుని నాయన నీకు ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పిన ఇలాంటివి చెప్పడం నాకు మనస్కరించదు అని చాలా సవినయంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను అలా ఏదో చెప్పి లేకపోతే మీకు కావాలి ఏం చెప్పినంటే నన్ను కాంటాక్ట్ చేయండి అని నా ఫోన్ నెంబర్లు ఇచ్చి అలా చేసేటువంటి వ్యక్తిని నేను కాదని మొదటి నుంచి కూడా మీకు అందరికీ తెలుసు ఈ ఛానల్ చూసేటువంటి వారు ప్రేక్షకులకి అందరికీ కూడా తెలుసు నేను డబ్బుకి ఆశపడేటువంటి మనిషిని కాను మా గురువుగారు అలాగే చెప్పారు నీ జీవితం నడిచిపోతుందిరా మాత వేదమాత చూసుకుంటుంది అని చెప్పి అన్నారు కాబట్టి అలాంటివి క్షుణ్ణంగా పరిశీలన చేస్తేనే కానీ చెప్పాల్సినటువంటి విషయాలు అని మనం చేస్తున్నా సవినయంగా అయితే ఎప్పుడైనా ఒక నెలలో గురువుగారి యొక్క ఇది బాగా ఉంది అని చెప్పిన అనుకుంటే మీకు నాయన ఏదైనా నిరుద్యోగులకి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం ప్రయత్నం చేసుకోండి అప్లికేషన్లు పెట్టుకోండి అని ఇలాంటివి ఏదైనా అప్పుడప్పుడు ఆ గురుబలాన్ని బట్టి కొన్ని చెప్తూ ఉంటాను తప్ప విశేషంగా ఆ జాతకాలు చూస్తేనే కానీ ఆ విషయాలు చెప్పలేదు తర్వాత మాసాధిపతులు మాసాది అంటే ఇక్కడే మళ్ళీ మీకు నేను మనం చేస్తున్నా ఈ ఆ నక్షత్రానికి అధిపతులు వేరే ఉన్నాడు శాస్త్రం చెప్తుంది అట్లాగే ఇక్కడ నేను చెప్పేది ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం ఈ నెలకి అధిపతిగా ఉంటాడు అదే వచ్చే నెలకి మళ్ళీ మారిపోవచ్చు ఇదే నక్షత్రానికి ఈ నెలలో ఒక గ్రహం ఆధిపత్యం అయితే మాసాధిపతి అయితే వచ్చే నెలకి ఇంకో గ్రహం మాసాధిపతి అవుతారు వాళ్ళని కూడా మనం కన్సల్టేషన్ చేసుకోవాలి చేసుకుని వాళ్ళు ఎలా సంచారం చేస్తుంటారు వారి యొక్క ఆధిపత్యం ఎట్లా ఉంటుంది అది కూడా తెలుసుకోవాలి మనం ఇప్పుడు విశాఖ నక్షత్రం ఈ దీంట్లో విశిక రాశిలో ఉంటుంది నాలుగో పాదం కేతువు మాసాధిపతి వీరికి ఈ విశాఖ నక్షత్రం వారికి వారు అంటే కాస్త ఆధ్యాత్మికత ధార్మికత్వం ఇవి ఉండేట్టు చేస్తారు కేతువు గురుస్తోత్రాన్ని చదువుకోండి గురుంకాంశ నిజన్నిబం అని ఉంటుంది కదా మనకి ఇరవై యొక్క పర్యాములు చదువుకోండి నవగ్రహ స్తోత్రాల్లో వస్తుంది గురుస్తోత్రం అట్లాగే సూర్యుని యొక్క ఆరాధన ఆదిచోదయ స్తోత్రం కానీ సూర్య అష్టోత్తర శతనామావళి కానీ లేదా సూర్యాయ నమ అనిగానే ఉన్నట్టుంది మాట అనుకోండి ఆ సూర్యుడి యొక్క అనుగ్రహంతో మీకు కేతువు యొక్క అనుగ్రహం మాసాధిపతి అయిన కేతు అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది విశాఖ నాల్గో పాదం వరకు అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రానికి మాసాధిపతి శని అవుతాడు శని మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి నిజంగా అనురాధ నక్షత్రానికి అధిపతి కూడా ఆయనే శని నక్షత్రమే అనురాధ ఆ రెండు కోయిన్ సేడేనా ఇక్కడ అంటే మాసాధిపతి శనే అనురాధ నక్షత్రానికి కూడా ఆయనే ఆయన నక్షత్రమే అది ఇప్పుడు వీరు ఆ శని స్తోత్రం చదువుకోండి సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయామార్తాన సంభూతం తం నమామి శనీశ్వరం ఇరవై సార్లు చదువుకోండి అనురాధ వారు తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి అదే ఆది సంక్రాచార్యులు వారు మనకి అందించినటువంటి యొక్క భిక్ష ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి చక్కగా అది చదువుకోండి యూట్యూబ్లో ఉన్నాయి పుస్తకాలు కూడా ఉంటాయి ఏదైనా మీరు ఫాలో అవ్వచ్చు మీరు తర్వాత జేష్ఠ నక్షత్రం వారు జ్యేష్ఠ నక్షత్రానికి ఈ మాసాధిపతి కుజుడు అవుతాడు అంటే ఈ కుజుడు కొద్దిగా కాస్త ఎలర్జీ వ్యాధులు వచ్చేటువంటి ఉంటాయి కుజుడికి సంబంధించినటువంటిది అందువలన మీరు తర్వాత స్థలాలు కానీ పొలాలు కానీ ఏదో బేరం చేసుకోవటం ఎంతకాలం మట్టు అమ్ముదాం అనుకున్నది పోవటం లేదా కొనుక్కుందాం అనుకుంటే ఇలాంటి పొలాలు వెళ్ళాలని కూడా అడ్వాన్స్ వచ్చి కొనుక్కోవటం ఇవి కూడా జరుగుతాయి అందుకోసం కుజగ్రహ యొక్క అనుగ్రహం కోసం మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి అట్లాగే విష్ణు సహస్రామం కూడా పారాయణ చేసుకుని జ్యేష్ట నక్షత్రం వారు తర్వాత వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రత్న ఏమో పగడం శుభప్రదమైనటువంటి రంగులు వీరికి ఎరుపు పసుపు తెలుపు ఇవి శుభప్రదమైనటువంటివి తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు తేదీలు ఆది సోమ మంగళ గురువారాలు వీరికి కలిసి వచ్చేటువంటివి ఈ రాశివారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు లభిస్తాయో వాటన్నిటినీ కూడా ఈ రాశివారికి సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే యజనా భవంతు భగవంతు స్వస్తి